ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? నిన్ను చూసేంతవరకు నా ప్రాణం నా దగ్గర లేదమ్మా. నువ్వు ఎలాగైనా ప్రాణాలతో తిరిగి రావాలనే దేవుణ్ణి ప్రార్థించాను. వెళ్ళమ్మా. ఆగవే, మమ్మల్ని అవమానించి ఇప్పటిదాకా ఎవరితో తిరిగి వస్తున్నావు? అదే మీ అబ్బాయిని అడగండి. నేను ఎవరితో వెళ్ళాను, ఎవరితో వెళ్ళాలి అన్ని ఆయనకి తెలుసు. నన్నే ఎదురుస్తున్నావా నువ్వు? పొగరబోతాను కొట్టానంటే తనతో గొడవ పడకండమ్మా. ఎన్నాళ్ళు ఇది ఎక్కడికి వెళ్ళిందిరా చెప్పు. అది తిన నోటుతోనే మనం వినాలి. పోలీస్ చెప్పిన కథలు మొత్తం ఏ అనుమానం లేకుండా నమ్మేశానని నువ్వు అనుకుంటున్నావు కదా? అందుకు నేను పిరికోడుగా ఉండాలి. నువ్వు బాగా రెస్ట్ తీసుకో, ఆ తర్వాత వస్తాను. మనల్ని అవమానించినందుకు ఇది అనుభవించాలరా. కంగారు పడకండన్నా, తిను కడుపుతో ఉంది కదా. టెన్షన్ అయితే లోపల ఉన్న బెంటకే ప్రమాదం, అందువల్ల రెస్ట్ తీసుకొని బల నువ్వు వెళ్ళి నిద్రపో. రెండు రోజులు నిన్ను కనిపెట్టడం కోసం తిరుగుతూ ఉన్నాను, అందువల్ల ప్రశాంతంగా మందు కొట్టలేకపోయాను. ఇప్పుడే నువ్వు దొరికేశావుగా, ఇంకే సమస్య లేదు. నేను బయటకు వెళ్ళేసి వస్తా, నువ్వు రెడీగా ఉండు. రే వేణు, ఇంకా తన్ని చిత్రవద చెయ్యొద్దురా నువ్వు. రే, నీ వారసుని మోస్తుందిరా తను. మీరు ఆ తలుచుకుని ఏమీ భయపడద్దు, ఆ ప్రాణానికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. రే వేణు, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? భార్య దొరికిన విషయం సెలబ్రేట్ చేయడానికి. నేను లేకుండా ఎలా సెలబ్రేట్ చేసుకుంటావురా? అయితేరా, వెళ్ళొస్తాను. లీవ్ వేశాను, రెండు మూడు పనులు ఉన్నాయి ఇక్కడ. రేపు పొద్దునే ఒక 10 కలుద్దాం. మీరు ఒకటి చేయండి, 10 ఆఫీస్కి వచ్చేయండి, మనం కలిసి స్పాట్కి వెళ్దాం. ఓకే. ఏమండి తొందరపడి కోపడ్డం వల్ల అలా జరిగిపోయింది, సారీ. నేను లోపలికి వెళ్ళనా?
హలో, ఏంటి శ్రీధర్, అది ఇప్పుడే చెప్తారా? మీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఇక నా దగ్గర నాకు చెప్తున్నారు. మీ ఇష్టానికి వచ్చి వెళ్ళటానికి ఏదైనా మార్కెటా? నో ఎక్స్ప్లెనేషన్. ఈ విషయం గురించి నా దగ్గర ఏం మాట్లాడద్దు. మీరు మేనేజర్ని పిలిచి మాట్లాడుకొని ఏమైనా చేసుకోండి. నువ్వు అక్కడ నిలబడకు, లోపలికి రాజయ్య. లోపలికి వెళ్ళు. అత్తయ్య, ఆయనకి నా మీద నా కోపం పోవాలంటే నన్నేం చేయమంటారు? ఆ కోపం అంతా కొద్ది రోజులే ఉంటుందమ్మా. నీతో మాట్లాడకుండా ఒకరోజు కూడా ఉంటాడా? ఆయన్ని నేను అర్థం చేసుకోలేకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, కోపంతో అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటే నష్టం మనకేనని. బాల తిరిగి రాకపోతే మనోజ్ మీద ఉన్న అభిప్రాయం మారిపోతుందా? అది పోలీసులు రాగానే భయపడి ఆయన నాతో అబద్ధం చెప్పారన్న కోపంతో నోటుకొచ్చిందల్లా అన్నానే తప్ప ఆయన్ని నేను అనుమానిస్తానా అత్తయ్య? ప్రేమ ఎక్కువైనప్పుడు స్వార్థం కూడా ఎక్కువ అవుతుంది. అది పోవడానికే భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రతిరోజు కొద్దిసేపు అయినా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవాలి. నేనేదైనా మాట్లాడటం మొదలు పెట్టగానే ఆయన కోపడుతున్నారు. ఇంకా నేను ఎలా మాట్లాడనత్తయ్యా? నీ సైడు న్యాయం ఉందనిపించే విషయానికి నిన్ను వదిలేయమని నేను చెప్పను కదా, కానీ అందులో నిజం ఉండాలి. లేని విషయాన్ని ఊహించుకుని కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు. భర్తతో గొడవ పడి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? నాకేదైనా సమస్య అంటే అమ్మా నాన్న వాళ్లే కదా తోడుగా ఉంటారు. సంసార జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా వెళ్లడానికి ఇంకో ఇల్లుందన్న ధైర్యంతోనే కదా నిన్నిలా మాట్లాడించింది. ఇదే నీ ఇల్లు, భర్త పాప ఇదే నా కుటుంబం అని నువ్వు అనుకుంటే చిన్న సమస్యను కూడా నువ్వు మర్చిపోగలుగుతావు. ఇంకెప్పుడు నేను ఆయనతో జన్మకి గొడవ పడినత్తయ్య. ఈ విషయంలో నన్ను మీరు కూడా క్షమించాలత్తయ్య. నేను కాదమ్మా, మనోజే నిన్ను క్షమించాలి. మనసులో కూడా ఆలోచించిన ఒక విషయాన్ని కట్టుకున్న భార్యే అనుమానించిందంటే తన మనసు ఎంత బాధపడి ఉండుంటుంది. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఆయనకి నా మీదున్న ద్వేషం మారుతుందంటారా అత్తయ్య? మునప్పట్లాగా నన్ను ప్రేమిస్తారా? నువ్విప్పుడు తిరిగి రావడమే సంతోషం తల్లి. జయ, నువ్వు పనిచేయి, ఒక మంచి టీ పెట్టి వాడికి తీసుకెళ్ళు. తర్వాత అలాంటి విషయమే ఇక్కడ ఒకటి జరగలేదని ఎప్పట్లాగే వాడితో కలిసిండు. వెళ్ళు. భార్య చేత్తో పెట్టిన టీ తాగాలని వాడి మనసులో ఒక ఆశ ఉంటుంది కదా, వెళ్ళు. పాప చాలా చిక్కిపోయింది కదా. బంగారం, అమ్మమ్మ ఇంటికెళ్ళి ఏం ఆడుకున్నావు, ఏం చేశావు? అక్కడికి వెళ్ళాక స్పెషల్ వంటలు ఏం తిన్నావు? మనో, జయ తప్పు తెలుసుకుని తిరిగి వచ్చింది కదా. నువ్వింకా తనతో మాట్లాడకపోవడం మంచి పద్ధతి కాదు. తనేదో తప్పుగా అనుకుంది, తన తప్పు తెలుసుకుని తిరిగొచ్చింది. రే, నువ్వు తన దగ్గరికి వెళ్ళి ఏదన్నా మాట్లాడు మనో. మనో, సమస్యని పెద్ద చేయడం ఈజీ. నువ్విప్పుడు వెళ్ళి తనతో మాట్లాడేవంటే చాలా సంతోషపడుతుంది. జయ మనసులో బాధతోనే ఇక్కడికి తిరిగొచ్చింది. రే, ఈ సమయంలో నువ్వు మొండిపట్టు పట్టకరా. తన గురించి నా దగ్గర మాట్లాడద్దు. మరైతే ఎవరు మాట్లాడతారా? మీరిద్దరూ మన ఇంట్లో ఒకరికొకరు అపరిచితుల్లా మాట్లాడుకోకుండా ఉన్నారంటే రే, రేపే నేను ఊరెళ్ళిపోతాను.
మీకు ఈ విషయం తప్ప ఇంకా వేరే విషయం లేదమ్మా? నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకోకు మను. అమ్మా, తినటానికి ఏముంది? నాకు నైట్కి చపాతీ చాలమ్మా. టీ తీసుకోండి. అమ్మా, టీ ఎంత తాగట్లేదు, నాకు ఒక బ్లాక్ కాఫీ కావాలి. బాలా, నువ్వు ఎక్కడికొచ్చి నుంచున్నావేంటి? నేను నిన్ను ఎక్కడ వెతకను. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసినాకే నాకు మనశాంతిగా ఉండే. నిన్ను ఇక్కడి నుంచి కాపాడడానిక నిన్ను ఎక్కడికో పంపించానని అమ్మ కొడుకులు 2 రోజుల నుంచి నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. వేణు వచ్చాక నన్ను ఇష్టానికి తిట్టాడు. నువ్వెక్కడికి వెళ్ళావున్న భయంలో ఇవన్నీ నాకు పెద్దగా తెలియలేదు. దేని గురించి ఏ భయం లేకుండా మనశ్శాంతిగా ఉండొస్తున్నాను. నిజానికి నీకు అసలు ఏం జరిగింది బాలా? ఇక్కడున్న వాళ్ళు ఎంతగానో భయపడిపోయారు. పోలీసులు విచారించడానికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏదో ఆపదలో ఉన్నావని అనుకున్నాను. ఏం జరిగిందో చెప్పు. లేదు. మరైతే ఎవరతను? దేవుడు. నిజంగా స్నేహితులు, కూడ పుట్టిన వాళ్ళు, అమ్మా నాన్న అందరినీ వదిలి ఒంటరిగా వెళ్లే మనిషిని కాపాడడానికి దేవుడెప్పుడు వాళ్లతో ఉంటాడు అని అంటారు. అటువంటి దేవుడే ఆ భాస్కర్. ఒక ఆటో డ్రైవర్గా వచ్చి 4-5 రోజులుగా నాతోనే ఉండి చూసుకుని తిరిగి వెళ్ళిన ఆ భాస్కర్ ఖచ్చితంగా దేవుడే అయి ఉండాలి కదక్కా. మరి హాస్పిటల్ ఖర్చు ఎంత? అంతా ఆ దేవుడే చూసుకున్నాడక్క. స్టేషన్లో ఉన్నప్పుడు వేణుగోపాల్ అతనికి డబ్బిచ్చినా కూడా అతను ఆ డబ్బు తీసుకోలేదు. దేని గురించి ఆశించకుండా 4-5 రోజుల నుంచి నన్ను చూసుకున్న ఆ దేవుడి పేరే నిజమైన మగాడు. అటువంటి వాళ్ళనే మగాళ్ళు అనాలి. అంతేగాని ఆడవాళ్ళని పీక్కు తిని హింసించే కుక్కలని కాదు. బాలా, ఇప్పుడు అర్థమైందక్కా, మనకు అవసరమైనప్పుడు మనల్ని కాపాడేది మన సొంత వాళ్ళు అనుకోకూడదు. మన అమ్మ నాన్న, భర్త తరపు వాళ్ళు ఎవరు మన అవసరానికి మనతో ఉండరు కదా. అది నాకు అర్థమయ్యింది ఈ 4-5 రోజుల నుంచే. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవచ్చు అని.
ఏంటండి మీరు చపాతీ తినలేదు? నైట్కి చపాతీ చాలన్నారు కాబట్టే నేను అది చేశాను. నాతో ఏదో ఒకటి మాట్లాడండి, లేకపోతే ఈ బాధతోనే చచ్చిపోతాను. మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. నా తెలివి తక్కువతనంతో తప్పు చేశానండి. అనవసరమైన మాటలతో మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడూ నా వైపు నుండి తప్పే జరగదు. పరిస్థితి తగ్గట్టు మారే ఒక జీవిని సమాధానం ఇప్పుడే తెలిసింది ఊసర్వల్లి అని. ఇక ఆ విషయం గురించి ఎవరైనా మాట్లాడితే నేను నీ పేరే చెప్తాను. నోరుకొచ్చినట్టంతా మాట్లాడావు, నీ వల్ల ఎలా అయింది అట్లా? ఏదో అపార్థం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. నీకలా సందేహం ఎలా వచ్చింది? నా పైన నమ్మకం లేనప్పుడే కదా. ఈ తాలి కాదు, నన్ను నా మొగుడు ఏమార్చడు అనే ఒక నమ్మకం భార్యాభర్తని కలిపుంచుతుంది. ఆ నమ్మకం నీకు ఎప్పుడు లేకుండా పోయిందో అప్పుడు అప్పుడే మన మధ్యన అంతా అయిపోయింది. ఏమండి అలా చెప్పకండి, నేను అదంతా తట్టుకోలేను. నువ్వు ఏది తట్టుకోలేవు, నేను అన్నీ భరించాలి అంతేగా. బాలను నేను చెలిగా చూడటమే కదా నువ్వు కనిపెట్టిన తప్పు. అది నాకు తెలుసండి, కానీ పోలీసులు వచ్చి అడిగినప్పుడు ఎవరెవరో ఏదేదో విషయాలు చెప్తున్నారని విని నువ్వది నమ్మేశావు నేనే తప్పు చేశానని. ఇంకా దాని గురించి మాట్లాడకండి, దాని సంగతి మర్చిపోదాం. నువ్వు మర్చిపోతావు, మనుషుల మధ్యన పరుపై నుంచున్నది నేను. బాలతో అక్రమ సంబంధం ఉండటం వల్లే భార్య ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పే నోరుని నన్ను ఎలా మోయమంటావు? అలా అని ఎవరన్నారండి? నువ్వే వెళ్ళి కనుక్కో. 4-5 సంవత్సరాలు తోడున్న పెళ్ళమే సందేహించి వెళ్ళేటప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు సందేహించడంలో తప్పేంటి? ఎవడైనా మగవాడితో నిన్ను కలిపి ఇలాగే నేను కూడా చేసి ఉంటే కనుక నువ్వు నన్ను క్షమించేదనువా? అది నేను చెప్పు, క్షమిస్తావా? ప్రాణంగా ఉంటున్న ఒక మనిషి మొహం పైనే ఇంకొక మనిషితో అక్రమ సంబంధం ఉందని చెప్తే గనక క్షమించగలవా? మనస్సాక్షిని అడిగి నా దగ్గర చెప్పు, కుదురుతుందా? లేదు. అదే, నువ్వు క్షమించలేవు. అదేలాగా నేను కూడా నిన్ను ఇష్టపడ్డాను. ఒక మాటతో కాదు, ఒక కత్తితోనే నా ప్రేమని గుచ్చి చంపేశావు. అలాంటి నిన్ను నేను క్షమించాలా? ఈ జన్మలో అది జరగదే. ఏమండి, ఊరు ముందు నటించడానికి భార్యాభర్తలుగా ఉండొచ్చు, మన కూతురు కోసం తన కోసం మాత్రమే. అది కాకుండా ప్రాణానికి ప్రాణంగా ప్రేమ చూపించి కష్టపడటానికి నా వల్ల కాదు. నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావంటే నువ్వు చచ్చిపోయావు అనుకున్నానే. ఏంటే బిడ్డ బెదిరిపోయిందా?
మా ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రశాంతత మొత్తం చెడిపేసి 3-4 రోజులు ఎక్కడో వెళ్ళి ఉన్నావు కదా, నువ్వు ప్రశాంతంగా పడుకోకూడదే. ఇంక నేను చెప్పే విషయాలంతా విని నువ్వు నవ్వకూడదు. నవ్వుతావా? నువ్వు నవ్వుతావు, నవ్వుకో. అయినా నేను చెప్తాను, నాకు నువ్వంటే చాలా ఇష్టమే. నువ్వు నవ్వవే, నువ్వు నవ్వావు. కొద్దిసార్లు నిన్ను చంపే అంత కోపం వస్తుంది, కానీ నీ మీద నాకున్న ప్రేమ అంతకు మించింది. కడుపుతో ఉన్నావని ఇంట్లో ఎవరూ నీ మీద జాలిపడరు. ఇక ఈ ఇంట్లో నీకు ప్రతిరోజు కష్టాలేనే తల్లి. అలా జరగకూడదంటే నువ్వు నీ పుట్టింటికెళ్ళు, ఆ తర్వాత నీ పురుడు అయ్యేదాకా అక్కడే ఉండొచ్చు కదా. నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను తట్టుకోలేక వెళ్ళిపోతాననుకుంటే అది జరగదు. మరణాన్ని నేరుగా చూసి తిరిగొచ్చిన దాన్ని. ఏమే, ఎవరిని తలుచుకుని బట్టలు అలా ఉతుకుతున్నావు? బట్టలు చిరిగిపోతాయే. ఎవరిని తలుచుకుని ఉతుకుతున్నానా? ఈ రాయి మీ అబ్బాయి, ఈ బట్ట మీరు అని అనుకునే నేను ఒక్కొక్క దెబ్బ కొడుతున్నాను. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను భయపడి పారిపోను.